హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఒకే బ్యాటర్తో మూడు రకాల టిఫిన్ ఐటమ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందు మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోని రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ రవ్వను బౌల్లోకి యాడ్ చేసిన తర్వాతకి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మరొక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకొని మినపగుళ్ళను కూడా నీట్గా వాష్ చేసేసుకొని వాటర్లో చూసారు కదా, ఈ విధంగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి మినపగుళ్ళను అలాగే ఇడ్లీ రవ్వను ఒక మూడు గంటల పాటు నానబెట్టేసేసుకోండి. మూడు గంటల తర్వాతకి మనకి మినపగుళ్ళు అనేవి చక్కగా నానిపోయి డబుల్ క్వాంటిటీలో అవుతాయండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా నానిపోయిన మినపగుళ్ళను ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మినపప్పునంతటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాతకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండినంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే మిగతా మినపప్పును కూడా ఇలాగే స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మినపిండినంతటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి గట్టిగా పిండుకొని వాటర్ ఏమీ లేకుండా మినపిండిలోకి యాడ్ చేసుకోండి. ఇలా రవ్వనంతటిని కూడా గట్టిగా పిండుతూ చక్కగా మినపిండిలోకి యాడ్ చేసేసుకున్న తర్వాతకి మినపిండి అలాగే ఇడ్లీ రవ్వ బాగా కలిసే విధంగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఓవర్ నైట్ అంతా కూడా బయట పెట్టేసేసుకోండి. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అనేది మనకి డబల్ క్వాంటిటీలో అవుతుంది. ఇప్పుడు పిండిని మరోసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పిండిలో నుంచి హాఫ్ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. మిగతా పిండిని ఉప్పు కలుపుకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి 15 డేస్ వరకు కూడా పిండి అనేది చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కావలసిన పిండిలో కొంచెం ఉప్పును యాడ్ చేసేసుకుందాము. ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్స్లో ఈ పిండినంతటిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇడ్లీ గిన్నెలోకి ఈ ప్లేట్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలను కుక్ చేసుకున్నారంటే స్పాంజీలాగా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇడ్లీలను ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాతకి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఒకే బ్యాటర్తో మూడు నాలుగు రకాల టిఫిన్ ఐటమ్స్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి ఇడ్లీ పిండితో ఉత్తప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్లో నుంచి హాఫ్ బ్యాటర్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా మిక్సింగ్ బౌల్లోకి ఇడ్లీ పిండిని అంతటిని యాడ్ చేసిన తర్వాతకి ఇందులోని రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు అంతా కూడా చక్కగా కరిగిపోయే విధంగా చూసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది దోశపిండి కంటే కొంచెం థిక్గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఊతప్పాలను కొంచెం మందంగా వేసుకోవాలండి. దోశలాగా పలచగా వేసుకోకూడదు. ఇలా ఊతప్పాన్ని పాన్ మీదకి యాడ్ చేసిన తర్వాతకి ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, చిటికెడు, జీలకర్ర, అలాగే వేరుశెనగుళ్ళని లైట్గా ఫ్రై చేసుకున్నానండి. వేరుశెనగుళ్ళను కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు కారపొడి, చిటికెడు ఉప్పును యాడ్ చేసుకొని ఊతప్పం అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు గ్యాస్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసేసుకొని చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే మరోవైపుకి ఫ్లిప్ చేసేసుకొని మరోవైపుకు కూడా చక్కగా కుక్ అయ్యే విధంగా చూసుకోండి.
ఇలా ప్రిపేర్ చేసుకున్నాం ఊతప్పాన్ని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీ బ్యాటర్తో పునుగులను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను రెసిపీ షేర్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చి గుంత పొంగనాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒకే బ్యాటర్తో మనం 4 రకాల టిఫిన్ ఐటమ్స్ని చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యమని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి గుంత పొంగనాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. శనగపప్పు, అలాగే జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు ఉన్నాయండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్ కర్రీని 1 నిమిషం పక్కన ఉంచేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇడ్లీ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఆనియన్ కర్రీని అంతటినీ కూడా చక్కగా ఈ పిండిలోకి యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి స్టవ్ మీద గుంత పొంగనాల పాత్రను పెట్టేసేసుకొని ఇందులోనే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాతకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఈ గుంత పొంగనాలన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గుంత పొంగనాలని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న గుంత పొంగనాలు అనేవి 1 లేదా 2 నిమిషాలలో రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గుంత పొంగనాలని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీతో తినండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఒకే బ్యాటర్తో 4 రకాల టిఫిన్ ఐటమ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నింటినీ ట్రై చేయండి. చాలా ఈజీగా, క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను పునుగుల రెసిపీని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఐ హోప్ ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోలు పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో అప్డేట్ అవుతుందన్నమాట. గుంత పొంగనాలు, అలాగే ఊతప్పం, అలాగే ఇడ్లీలు, అలాగే పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.